మండల రెవెన్యూ వీఆర్ఓల మీద గ్రామ సచివాలయం పెత్తనం ఏంటని ఆంధ్ర రాష్ట్ర వీఆర్ఓ రెవెన్యూ సంఘ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓ సంఘ నాయకులు వీఆర్ఓలు కలిసి మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ద్వారా జీతబత్యాలు అందుకొని ఇప్పుడు గ్రామ సచివాలయం ద్వారా జీతబత్యాలు తీసుకోమని చెప్పడం ఎంతవరకు సబబు అని వీఆర్ఓ సంఘ అధ్యక్షులు కరకవలస శ్రీనివాసరావు తమ్మినేని శ్యాంసుందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీఆర్ఓ సంఘం పిలుపు మేరకు ప్రతి మండలాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా న్యాయమైన కోరికలు తీర్చి మునుపటిలాగే తహసీల్దార్ ద్వారా మా జీతబత్యాలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు కరకవలస నారాయణమూర్తి, ఏ అప్పలస్వామి, పీజీ గౌరీశ్వరరావు, పైడి చంద్రశేఖర్ పలువురు వీఆర్ఓలు పాల్గొన్నారు. వీఆర్ఓలు, గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవస్థ, గ్రామాల్లో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది గతం నుంచి చూస్తుండేవారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. అలాగే ప్రస్తుతం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అదే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వీఆర్ఓలను కూడా గ్రామ సచివాలయంలో వెళ్ళి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటూ జీతపత్యములు కూడా అక్కడే పొందమని జీవో ఇచ్చింది. ఆ జీవోపై మన వీఆర్ఓ అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వీఆర్ఓ అసోసియేషన్ పిలుపు మేరకు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ న్యాయబద్ధమైన డిమాండ్లను జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తూ పరిష్కరించవలసిందిగా నివేదికను పంపడం జరుగుతుందని ఇందుమూలంగా తెలియజేయడానికి. రెవెన్యూ అధికారుల అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు న్యాయబద్ధంగా ఉన్నటువంటి వీఆర్ఓ తాలూకా డిమాండ్లు గూర్చి ఈరోజు ధర్నా కార్యక్రమం లంచ్ టైంలో చేస్తున్నాం. మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏమిటంటే, అర్హత కలిగి వీఆర్ఓలు చాలామంది అర్హత కలిగిన వీఆర్ఓలకి గత కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్ ఛానల్ అనేది నిలిపేయడం వల్ల చాలామంది వీఆర్ఓలు ఆ ప్రమోషన్ కోసం ఎదురు చూసి రిటైర్మెంట్ కూడా అయిపోయి అదే వీఆర్ఓలో 30 సంవత్సరాలు పెట్టి చేస్తున్న వాళ్ళు కూడా అదే వీఆర్ఓలో రిటైర్మెంట్ అవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మేమందరం ఇది భావిస్తున్నాం. అలాగే వీఆర్ఓ అనేవాడు ఈరోజు క్రాఫ్ట్ బుకింగ్ అవని కోవిడ్ అనగి ఒక టైం లేకుండా తెల్లవారు నుంచి సాయంత్రం వరకు కూడా మేము విధులు నిర్వహిస్తుంటే బయోమెట్రిక్ విధానం అనేది ప్రవేశపెట్టడం కూడా ఒక మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మండల మేము సచివాలయంకి వెళ్ళి బయోమెట్రిక్ వేసిన తర్వాత తహసీల్దార్ గారు మళ్ళీ రమ్మంటే సుమారు 20 కిలోమీటర్లు మరి తిరిగి వచ్చి బయోమెట్రిక్ వేసి మళ్ళీ సాయంత్రం అనమాట ఆఫీస్కి వచ్చి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెళ్ళి బయోమెట్రిక్ వేయడం అనేది మాకనమాట చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అలాగే మాకనమాట పాత విధానాన్నే కొనసాగిస్తారని మరీ కోర్చి ఉన్నాం. మా జీతాలు అనేవి మేమనమాట ఇంతవరకు తహసీల్దార్ తాలూకా డీడీఓ అకౌంట్ నుంచి మాకు జీతాలు డ్రా అవుతున్నాయి. ప్రస్తుతం సేమ్ హోదాలో ఉండేటువంటి పంచాయతీ సెక్రటరీ మాకు డ్రాయింగ్ ఆఫీస్ రావడం అనేది మాకు కొంచెం ఇబ్బంది కలిగినటువంటి అంశం. కాబట్టి మా శాలరీస్ అనేవి మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ అవని, ఎంపీడీఓ అవని, తహసీల్దార్ అవని, వీళ్ళ ముగ్గురులో ఎవరితోనో డీడీఓ అకౌంట్ నుంచి మాకు జీతాలు అనేవి డ్రా చేయిస్తారని మరీ కోర్చి ఉన్నాం. ఇది మా యొక్క నిరసన అనేది ఈరోజు సంఘం పిలుపు మేరకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మా యొక్క ఈరోజు రిప్రజెంటేషన్ అనేది తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క రిప్రజెంట్లో ఉన్నటువంటి అంశాలు ప్రభుత్వం వారు గుర్తించి మా వీఆర్ఓ తాలూకా న్యాయ సభ్యులందరికీ నమస్కారం. మేము శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస మండలం ఆముదలవలస తహసీల్దార్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. వీఆర్ఓగా మాకు మేము జిల్లా రాష్ట్ర పిలుపు మేరకు మాకు ఇంతవరకు కూడా మా జీతాలు అనేవి మాకు ఎంఆర్ఓ పరిధిలోనే మేము పనిచేస్తున్నాం. ఎంఆర్ఓ గారే మాకు జీతాలు డ్రా చేసేవాళ్ళు. కానీ ప్రభుత్వం వారు మీ రీసెంట్ సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా మాకు జీతాలు డ్రా చేయడానికి ఒక అవకాశం కల్పిస్తూ ఒక మెమోని ఇవ్వడం జరిగింది. అయితే మేమంతా కూడా గత కొంతకాలంగా 15 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు మేము సచివాలయంలో జీతాలు తీసుకోవడం అనేది మాకు ఒక ఉద్యోగంలో అదొక మచ్చతంగా మేము భావిస్తూ మా జీతాలు మళ్ళీ తిరిగి మాకు మండల స్థాయి అధికారి ద్వారా మాకు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదే కాకుండా ఎన్నో ఏళ్ళుగా రాజ్యాంగంలో లేని విషయం ఏంటంటే ప్రమోషన్స్ అనేవి ఒక ఉద్యోగికి
ఉద్యోగ జాయిన్ అవడం ఉద్యోగ విరమణ పొందడం ఎంత అవసరమో ప్రమోషన్ కూడా అంతే అవసరం అలాంటిది మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి కూడా 15-16 సంవత్సరాలు పనిచేస్తున్న కూడా ఈరోజు మా ప్రమోషన్స్ లేవు ప్రభుత్వం నుంచి మేము చాలా మార్లు మేము చేసినప్పటికీ కూడా మా అలాగా ఫైల్ ఎక్కడ ఫైల్ అక్కడే ఉన్నాయి దాని మీద కూడా ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని మాకు ప్రమోషన్ కల్పిస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా మేము ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్సం మాకు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు 12 వరకు ఈ కోవిడ్ అనేది ప్రతి ఒక్కటి పంచనామా దగ్గర నుంచి ఏ పనికి కూడా మేము అర్ధరాత్రి కూడా వెళ్ళి మేము మా పనులను మెయింటైన్ అవుతుంటాము కానీ మాకు ఏదో బ్యాంక్ ఎంప్లాయీ లాగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అంటే మాకు అది అయ్యే పని కాదు రాత్రి 10 ఫోన్ వస్తుంది మా ఎంఆర్ఓ ఫోన్ చేసి అక్కడికి అక్కడ వస్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఈ కోవిడ్లో కూడా రాత్రి పగలు పనిచేసే రోజులు ఉన్నాయి అదేవిధంగా సెలవు రోజులు కూడా మాకు క్యాల్కులేషన్ ఉండదు ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మాకు బయోమెట్రిక్ పట్టడం అనేది చాలా మంచి చర్య కాదు అది కూడా ఇమీడియట్గా విరమించుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము దీని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము